హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వర్మ టెక్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు టెక్ న్యూస్ చూసినట్టయితే కనుక మనకి ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి ఒప్పో నుంచి. ఒప్పో అనేది మనకి A15 అని చెప్పి ఒక కొత్త మొబైల్ అయితే పెంచబోతుంది. అండ్ దీనికి సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే రాలేదు, అనఫీషియల్గా రిలీజ్ డేట్ అయితే వచ్చింది 16వ రిలీజ్ చేస్తున్నట్టయితే. అండ్ మనం రీసెంట్గా ప్రీవియస్ టెక్ న్యూస్లో కూడా చెప్పుకున్నట్టు ఈ అక్టోబర్ అని చాలా స్పెషల్ టైప్లో అయితే ఉంది, చాలా మొబైల్స్ అయితే రిలీజ్ అవబోతున్నాయి. అండ్ ఇవన్నీ పక్కన పెట్టినట్టయితే ఈ అప్పు A15 యొక్క స్పెక్స్ అయితే కొన్ని ఫ్రీక్ అయినట్టయితే చెప్తున్నారు. అండ్ ఇది 100% అని చెప్పలేము. అండ్ ఇప్పుడైతే నేను స్పెక్స్ అయితే చెప్తాను, మీరైతే చూడొచ్చు. దీని డిస్ప్లే వచ్చి మనకి 6.5 ఇంచ్ వాటర్ డ్రాప్ నాచెస్ అయితే రాబోతుంది ఇది. అండ్ దీని బ్యాటరీ విషయానికి వచ్చినప్పుడైతే 4230mAh బ్యాటరీ అయితే రాబోతున్నట్టుగా. అండ్ దీని ర్యామ్ చూసినట్టయితే బేస్ వేరియంట్లో 3GB ర్యామ్తో, అండ్ రియర్ కెమెరా వచ్చేసి మనకి క్వాడ్ కెమెరా సెటప్తో రాబోతున్నట్టుగా. లైక్ 13MP మెయిన్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా, అండ్ 2MP డెప్త్ సెన్సర్తో రాబోతున్నట్టుగా. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే 5MP సెల్ఫీ కెమెరా అయితే రాబోతున్నట్టు అయితే చెప్తున్నారు. నెక్స్ట్, మనందరికీ తెలిసిందే ఒప్పో ఫోన్స్ అన్ని కలర్ ఓఎస్తో రన్ అవుతాయి. అండ్ ఇది వచ్చేసి మన ఒప్పో A15 వచ్చేసి కలర్ ఓఎస్ 7.2తో విత్ ఇన్బిల్ట్ ఆండ్రాయిడ్ 10 సాఫ్ట్వేర్తో అయితే రన్ అవబోతున్నట్టుగా చెప్తున్నారు. దీని ప్రాసెస్ వచ్చేసి మీడియాటెక్ హిలియో P35 ప్రాసెసర్తో అయితే రాబోతుంది. అండ్ నెక్స్ట్ టెక్ న్యూస్కి వెళ్ళిపోయేటప్పటికి మనం హువాయ్ నుంచి, మనకు తెలుసు హువాయ్ మొబైల్స్లో ఫ్లాగ్షిప్ ఉన్నాయి, హువాయ్ మేట్ సిరీస్ అంటే ఫ్లాగ్షిప్ సిరీస్, దీంట్లో హువాయ్ మేట్ 40 సిరీస్ని అయితే రిలీజ్ చేయబోతున్నట్టుగా అయితే హువాయ్ యొక్క CEO అయితే మాకు చెప్పారు. అండ్ ఇది వచ్చేసి మాకు 22వ తారీఖున 8 గంటలకు అయితే రిలీజ్ చేయబోతున్నట్టుగా లాంచ్ ఈవెంట్లో అని అయితే చెప్తున్నారు. అండ్ ఈ లాంచ్ ఈవెంట్లో హువాయ్ మేట్ 40 3 మోడల్స్ అయితే రాబోతున్నట్టుగా చెప్పారు. 3 మోడల్స్ ఏంటంటే హువాయ్ మేట్ 40, హువాయ్ మేట్ 40 ప్రో అండ్ హువాయ్ మేట్ 40 ప్రో ప్లస్, ఈ 3 వేరియంట్స్ అయితే రాబోతున్నట్టుగా అయితే చెప్పారు. అండ్ దీంట్లో హువాయ్ మేట్ 40 ప్రో యొక్క కొన్ని స్పెక్స్ అయితే రివీల్ అయినాయి. దీని స్పెక్స్ గురించి చూసుకున్నట్టయితే ఇది మనకి డ్యూయల్ పంచువల్ కెమెరాతో రాబోతున్నట్టుగా, అండ్ వెనకాల వచ్చి స్క్వాడ్ కెమెరా సెటప్తో అయితే రాబోతున్నట్టుగా చెప్పారు. అండ్ నెక్స్ట్ తెలిసిందే మనకి వన్ప్లస్ అనేది నాడ్ అనేది దించింది, చాలా పాపులర్ అయితే అయింది. దీనికి వన్ప్లస్ నాడ్కి సక్సెసర్గా వన్ప్లస్ అనేది ఇంకో 2 మొబైల్స్ నడిపించబోతుంది, వచ్చేసి వన్ప్లస్ N10. ఇన్ ద సెన్స్ వన్ప్లస్ నాడ్ 10 అనేది చెప్పు ఈ వన్ప్లస్ N10 అండ్ వన్ప్లస్ 100. దీంట్లో ఈ వన్ప్లస్ N10 వచ్చి మనకి 5G మొబైల్ అని చెప్తున్నారు. అండ్ దీని స్పెక్స్ అయితే కొన్ని అయితే రిలీజ్ అయినాయి, లైక్ చెప్పుకున్నట్టయితే సేమ్ దీని డిస్ప్లే వచ్చేసి 6.5 ఇంచ్ డిస్ప్లే అయితే రాబోతుంది విత్ 90Hz రీఫ్రెష్ రేట్తో, అండ్ స్నాప్డ్రాగన్ 690తో రాబోతున్నట్టయితే రూమర్స్ ఇవన్నీ. అండ్ ఇవి 100% అనేది చెప్పలేం, ఉన్న రూమర్స్ అయితే నేను చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ 6GB ర్యామ్తో అయితే రాబోతున్నట్టుగా, అండ్ 120GB వేరియంట్ విత్ మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 8 ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే రాబోతున్నట్టుగా వెనకాల అయితే చెప్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చి 64MP అండ్ సెకండరీ కెమెరా వచ్చి 8MP అల్ట్రా వైడ్ అండ్ థర్డ్ కెమెరా వచ్చి 2MP కెమెరా అయితే ఉన్నట్లయితే చెప్తున్నారు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 30,000 అట్లా ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇది వచ్చి ఇండియన్ ప్రైస్ కాదు, ఇది US డాలర్స్ అయితే రిలీజ్ అయింది $400. నేను ఇండియాకి వచ్చేటప్పటికి ట్యాక్స్ అన్ని పడి ఇంకా ఎక్కువైతే అవ్వచ్చు. నేనైతే US డాలర్స్ని ఇండియాలో కన్వర్ట్ చేసి అరౌండ్ 30,000 అలా ఉంటుందనేది చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ టెక్నిక్స్కి వెళ్ళిపోయేటప్పటికి శాంసంగ్, మనందరికీ తెలుసు శాంసంగ్ అనేది చాలా పాపులర్ బ్రాండ్. దీని నుంచి ఇప్పుడు మనకి కొత్తగా ఓ మొబైల్ అయితే రాబోతుంది, ఇది వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ A42. ఇది 5G మొబైల్ అని చెప్పొచ్చు, ఇది చీపెస్ట్ 5G మొబైల్ ఫ్రమ్ శాంసంగ్ అనేది చెప్పొచ్చు. అండ్ శాంసంగ్ అనేది ఈ మొబైల్ని మనకి 1 మంత్ బ్యాకే చెప్పింది, బట్ అప్పటి నుంచి ఇప్పటిదాకా అయితే మొబైల్ రిలీజ్ అవ్వలేదు. కానీ అప్పుడు చెప్పినప్పుడు దీనికి సంబంధించిన కొన్ని స్పెక్స్ అయితే చెప్పలేదు, ఇప్పుడైతే కంపెనీ దీనికి సంబంధించిన కొన్ని స్పెక్స్ అయితే రివీల్ చేసింది. స్పెక్స్ చూసినట్టయితే ఇది మనకి 6.6 ఇంచ్ సూపర్ ఆమోలెడ్ డిస్ప్లేతో అయితే రాబోతున్నట్టుగా అయితే చెప్పారు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ కెమెరా ఇన్ఫినిటీ U డిస్ప్లేతో అయితే రాబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్తో విత్ 4GB 6GB 8GB ర్యామ్ వేరియంట్స్లో అయితే ఉన్నట్టుగా, అండ్ 64, 128, 256 వేరియంట్స్లో అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ మనం SD కార్డు పెట్టి దీన్ని అప్ టు 1TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ దీని కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి వెనకాల క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు. 48MP F1.8 aperture మెయిన్ కెమెరా, అండ్ నెక్స్ట్ 8MP అల్ట్రా వైడ్ F2.2 aperture సెకండరీ కెమెరా, అండ్ థర్డ్ కెమెరాకి వచ్చినప్పటికి 5MP డెప్త్ సెన్సర్ F2.4 aperture, అండ్ నెక్స్ట్ ఫోర్త్ కెమెరా విషయానికి వచ్చినప్పటికి 5MP మ్యాక్రో సెన్సర్ విత్ F2.4 aperture ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వెళ్ళినట్టయితే మన ఫ్రంట్ కెమెరా వచ్చి మనకి 20MP సెల్ఫీ కెమెరా అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు విత్ F2.2 aperture. అండ్ నెక్స్ట్
దీని బ్యాటరీ విషయంకి వచ్చినప్పుడు బ్యాటరీ వచ్చి మనకి 5000 mAh బ్యాటరీ అయితే రాబోతున్నట్టుగా, విత్ 15 వాట్స్ అడాప్టివ్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉన్నట్టు చెప్తుంది. అండ్ నెక్స్ట్ దీని సెన్సార్స్ విషయంకి వచ్చినప్పుడు ఇన్బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, అండ్ ఇవి మూడు వేరియంట్స్లో అయితే ప్రిజమ్ డాట్ గ్రే, ప్రిజమ్ డాట్ బ్లాక్ అండ్ ప్రిజమ్ డాట్ వైట్. అండ్ నెక్స్ట్ టెక్నిక్స్ వచ్చేటప్పటికి పానాసోనిక్, పానాసోనిక్ అనేది మనకి కొత్త ఎల్ఈడి బల్బ్ అయితే ఇంప్లిమెంట్ జరిగింది. అండ్ దీంతో స్పెషాలిటీ ఏంటంటే ఇది మనకి వైఫై ఎనేబుల్డ్ బల్బ్ అని చెప్పుకోవచ్చు. అంటే మనం మొబైల్లో ఒక మొబైల్లో యాప్ అనేది ఉంటుందన్నమాట, అండ్ ఇది వచ్చేసి మనకి ప్లే స్టోర్ అండ్ ఆండ్రాయిడ్ స్టోర్ యాపిల్ స్టోర్ రెండింటిలో అయితే సపోర్ట్ చేస్తుంది, రెండింటిలో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ బల్బ్ మనం ఈ యాప్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఈ బల్బ్ వచ్చేసి మనకి గూగుల్ అసిస్టెంట్ అండ్ అమెజాన్ అలెక్సా రెండింటిని అయితే సపోర్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఇది 9 వాట్స్ పవర్ని అయితే కన్సూమ్ చేస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది మన టెక్నిక్స్, టెక్నిక్స్ మీకు నచ్చిన చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇన్ ద నెక్స్ట్ టెక్నిక్స్ గైస్ బై, అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. ఒక 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేటట్టు సపోర్ట్ చేయండి. 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినట్టయితే నేను ఒక గివ్ అనేది కండక్ట్ చేస్తాను, 2000 రూపీస్ సంబంధించిన ప్రొడక్ట్స్ అనేది కొని. ప్లీజ్ సపోర్ట్ చేసి మన ఛానల్ మానిటైజ్ అయ్యేలా చూడండి. ఓకే, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఇన్ ద నెక్స్ట్ టెక్నిక్స్ గైస్.